राम तुला राशि डिसेंबर ने एट्ला ती हाँ ती रा ती हाँ ती तुला राशि डिसेंबर ने शंकर भोला शंकर अब आये जातक वयसो चेवी ज्ञान बुद्धि नड़क करेक्ट उ तुलाशि कदा तुलाशि मटक धैर्य हिम्मती बलम उ पद मंदिर पेर वस्तु चली पटेवड़ का अन्यायम चेवड़ काट तेवी विद्या ज्ञान फस्ट वेरेवा शोभति दगर दूरम यानी मनवा अट्ठा राशि तुलाशि यह तुलाशि के एट्लेंटे धैर्य हिम्मती बलम अंत बी संवर डबू संपादन विद्या ध्यान शुभ कार्य स्त्री तो सुखपड़ अंत स्त्री अंत संसार कुटुंब तो सुखपड़े पेद आस्ति आशपड़े का तुलाशि की शनि अने तुला वर्ची धनुसम मूडो इंट शनि बल पी तुलाशि की इपड़ेम ले शनि तुला वर्षि धनु मकर कुंभ मीन मेष वर्षभ मिथुन कर्काट सिंह पदकोड़ गुरु उन्ना चाल मंजूँ इपड़ना यदि पनी अकना तुलाशि की मटक चाला बहुत स्त्री पुरुष भार्य भर्त कुट मंटे अम्मा तो आम के आलोचना चेद का पिट का अंत तुलाशि रात्रि ले पगल इकड़ अतगार उलगाट उ కానీ సొమ్ము సంపాదనంలా ధందా పనిలా పది విధంగా చేస్తుంది. తులరాశికి మాత్రం ఏ మానమానం లేదు. అష్టమ శని మాత్రం లేదు. సదరు కూడా పాస్ అయి ఉంది, ఫెయిల్ లేదు. ఉద్యోగ రాత గవర్నమెంట్ సొమ్ము వేరే దేశాల పోయేది బయలుదేరేది కూడా ఉంది. అయిన రాత చాలా బాగుంది, మగ ధైర్యం ఉన్నది. ఆడధైర్యం కాదు తులరాశి. ఈ తులరాశికి మటుకు ధైర్యం హిమ్మతి బలము అన్నీ బరబ్బర్ చేస్తారు. కానీ ఓడిపోయే జాతర మాత్రం కాదు. హౌస్ కూడా బాగుంది, 85 సంవత్సరం సంతాన రేఖ కూడా సుఖపడుతుంది. ఇల్లు జాగా ఆస్తి సంపాదనలు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నడుస్తుంది. తులరాశికి మాత్రం భయపడేది లేదు. శనిగ్రహాలు అనేది లేదు. ఆరోగ్య విషయంలో కొంత ఐడి ఉండే ఆ ఆరోగ్య శరీరం కూడా బాగుంటుంది. మనసులో ఆలోచన ఎక్కువ చేస్తుంది. ఆలోచన చేసిన కూడా ఆయన మాటనే గెలిపోతుంది. పరవాళ్ళే సహాయం చేస్తారు కానీ మటుకు దగ్గరతో ఎక్కువ సహాయం లేదు. ఇక్కడ అత్తగారి ఇంట్లో ఉండదు, తల్లిగారి ఇంట్లో ఉండదు. మధ్యలో వేరే జాగాలని ఉండి సంపాదన చేసి గృహం ఇల్లు సుఖం సంతానం భార్య భర్త సుఖంగా ఉండే జాతకం ఉంది. రజిస్ట్రీ ఉన్నా కూడా ఏమి చేయలేరు. ఎవరు చేస్తారో వాళ్ళే బోల్తా పడతారు. కానీ ఈ రాశికి మాత్రం తగలదు. తులారాశికి ఎంత చేసినా ఆ తులారాశికి మాత్రం జరగదు. ధైర్యం హిమ్మతి ఏదైనా దేవుడే అనుకుంటుంది. శంకరుడు వచ్చాడు, మంచిదే. భోలా శంకర్ మాట తులారాశికి ఏమి తిరుగు లేదు. ఇప్పుడు అనుకున్న పనులు మాత్రం గ్యారంటీగా అయిపోతాయి. తులా వర్షి ధనుసం మూడో ఇంట్ల శని ధనుసం మకర కుంభ కుంభం మీనం మేషం వృషభ మిథున కర్కాట సింహ గురువు బాగున్నాడు, శని బాగున్నది. తులరాశికి ఏమి లేదు. తరాజు తక్కడ తూగినట్టే మాట. మాట అంటే మాట, పని అంటే పని. ఈనదు భయపడదు. ధందా బిజినెస్లో కూడా ఏ పని చేసినా కూడా ఆ రాశి వాళ్ళకు మాత్రం ఏం అనుమానం లేదు. చిత్తంగా సుఖపడుతుంది తులరాశి. మోతి వచ్చింది కదా సార్, మోతి రాయి పెట్టుకున్నారే ఈ చేతుకు. మోతి బడా చేతుకు ఈ చేతుకు పెట్టుకున్నారు. మోతి రాయి పెట్టుకున్నాలి, లేకపోతే ఆమె జేబులన్నా పర్సలన్నా ఉండాలి. ఇప్పుడు ఆమె నాలుగు విధంగా ఉన్నది. తులారాశికి మాత్రం తిరుగు లేదు, గెలుస్తుంది, ఓడిపోయేది లేదు. గెలిపే ఉన్నది. గెలుపు కోటి వ్యవహారం కానీ ధంద విషయంలో కానీ అన్నింటిలో మాత్రమే గెలిపే ఉన్నది. కానీ ఓడిపోయేది లేదు. తులరాశి శంకరుడు వచ్చాడు.
బ్రహ్మలు వస్తాయి, శక్తుతుని వస్తాయి. ఎంత జిద్దు చేసినా కూడా ఆమె ఎనేది కాదు, తులరాశికి ఎనేది కాదు. బరాబరు మాట మాట అప్పించిన కూడా బరాబరు ఇస్తాను, వేగం కొట్టేది లేదు. కొంత టైం పడినా కూడా వస్తాయి. సువర్ణ వెండి బంగారం మంచి వాళ్ళు భూమి జాగా అవి కూడా ఉన్నాయి, అది కూడా కొంటుంది. బిజినెస్లో కూడా గెలుస్తాయి. తులరాశికి చెప్తున్నాను, ఈ తులరాశికి మటుకు ఏ పని చేసినా రతలు డిసెంబర్ నెలలో ఏమో పని గెలిపోయేది, ఓడిపోదు. ఇప్పటికైనా ఓడిపోదు, కానీ వచ్చింది మాట అంటే వదలదు. మాట మాటే పని పని, అన్నిట్లో ఒకే ఉన్నది తులరాశి. దగ్గర సమాధానం లేదు నాన్న, ఉన్నా కూడా జరగదు. దగ్గర సమాధానం సృష్టికం మేనే మామ, ఉన్నా కూడా జరగదు, వేరే సమాధానమే జరగాలి. విద్యా జాబులో ఉన్నది కానీ మేనమామల దాంట్లో అయితే నాకు నమ్మకం లేదు. ఈ తులరాశికి ఈ డిసెంబర్ నెల నుంచి ఆయనకు వ్యాపారంలో కానీ పది విధంగా ఏ పని చేసినా ఆయన గెలిపే ఉన్నది కానీ ఓడిపోయేది లేదు. ఈ నెల నుంచి ఆయనకు చాలా మంచి ప్రాబ్లం ప్రాబ్లమైతే లేదు. ప్రాబ్లం అంటే ఏం కష్టం ఇష్టం ఏం రాదు. పది మంది ఇట్లా పేరు తెస్తుంది, కానీ పేరు మాత్రం పోగొట్టేది కాదు. బిజినెస్ దందల ఏ వ్యవహారం పెట్టుకున్నా కూడా గెలిపే ఉన్నది. ఈ నెల ఆయనకు చాలా బాగుంది. గురువు బాగున్నది, శని బాగున్నది, శని దశ మాత్రం వెళ్ళింది, బుధుడు మాత్రం ఉన్నాడు. చాలా శాంతితో పనిచేసి బాగానే బతుకుతాడు తులరాశి.